టూ డేస్ ట్రిప్కు వచ్చిన బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్కు భారత్ ఘనస్వాగతం పలికింది. వ్యాపారం, ఇంధనం, రక్షణ పరంగా యూకే పిఎం ట్రిప్ చాలా ప్రాధాన్యమైంది. బ్రిటిష్ హైకమిషన్ పత్రికా ప్రకటన ప్రకారం భారతదేశంతో సంబంధాలను పెంచుకోవడానికి, యూకే వ్యాపారులకు వాణిజ్య అడ్డంకులను తగ్గించడానికి, స్వదేశంలో ఉద్యోగాల వృద్ధి కోసం పిఎం జాన్సన్ తన భారత పర్యటన నిర్వహిస్తున్నారు. తొలుత అహ్మదాబాద్ విమానాశ్రయానికి బోరిస్ జాన్సన్ చేరుకున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో కలిసి జేసీబీ ఫ్యాక్టరీని సందర్శించారు. అనంతరం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ శాంతిలాల్ అదానీ బ్రిటన్ పిఎం బోరిస్ పలు అంశాలపై చర్చించారు. బోరిస్ జాన్సన్కు ఆతిథ్యం ఇవ్వడం, సుస్థిరత ఎజెండాకు మద్దతు ఇవ్వడం ఆనందంగా ఉందని గౌతమ్ అదానీ చెప్పారు. భారత పర్యటన సందర్భంగా 1 బిలియన్ కొత్త ఒప్పందాలను యూకే పిఎం ప్రకటించారు. భారత వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక భాగస్వామ్యంపై ఆయన దృష్టి సారించి వాణిజ్య ఒప్పందాలను ప్రకటించారు. భారతదేశ నూతన వాణిజ్యం ద్వారా అధిక సంఖ్యలో యూకే ఉద్యోగాలు సృష్టించబడతాయని అన్నారు. యూకే భారతీయ వ్యాపారాలు సాఫ్ట్వేర్ నుంచి ఇంజనీరింగ్ వరకు 1 బిలియన్ కంటే అధిక పెట్టుబడులు, ఎగుమతి ఒప్పందాలను ధృవీకరిస్తాయని ఆయన చెప్పారు. ఇరు దేశాలకు సంబంధించిన పలు వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపిన బోరిస్ అనంతరం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ కుతూహలం కలిగించే సందర్భం కనిపించింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ తన స్వహస్తాలతో చరఖా తిప్పి అందరినీ ఉత్సాహపరిచారు. మహాత్ముడిపైన, మహాత్మాగాంధీ ఆశ్రమంపైన బోరిస్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో చిరస్థాయిగా నిలిచి అమృత అక్షరాలను పొందుపరిచారు. అసాధారణ వ్యక్తి ఆశ్రమానికి రావడం, ఆ మహానీయులు ప్రపంచాన్ని మంచిగా మార్చడానికి సత్యం, అహింస వంటి సాధారణ సూత్రాలను ఎలా సమీకరించారో అర్థం చేసుకోవడం ఒక అపారమైన అదృష్టం అని ఆ బుక్లో రాశారు. భారత్, బ్రిటన్ దేశాలకు ఉన్న విస్తృత అవకాశాల గురించి బ్రిటన్ పిఎం బోరిస్ సుదీర్ఘంగా మాట్లాడారు. నేను ఈరోజు భారతదేశానికి చేరుకున్నప్పుడు మన 2 గొప్ప దేశాలు కలిసి సాధించగలిగే విస్తృత అవకాశాలను నేను చూస్తున్నాను. తదుపరి తరం 5G టెలికాంలు, ఏఐ నుండి ఆరోగ్య పరిశోధన, పునరుత్పాదక శక్తిలో కొత్త భాగస్వామ్యాల వరకు యూకే భారత్లు ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నాయి. మా పవర్ హౌస్ భాగస్వామ్యం మా ప్రజలకు ఉద్యోగాలు, వృద్ధి, అవకాశాలను అందిస్తుంది. ఇది రాబోయే సంవత్సరాల్లో మహాబలాన్ని పొందుతుంది అని ఆయన అన్నారు. సుహృద్భావ వాతావరణంలో జరిగిన ఈ చర్చల్లో ఎన్నో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. వైర్లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారీ సంస్థ రేడియో డిజైన్ భారతదేశంలో కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించే వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ బెంగళూరులో ఏర్పాటుకు కార్బన్ మాస్టర్స్ జాయింట్ వెంచర్ అంగీకారం కుదిరింది. జాయింట్ యూకే ఇండియన్ వెంచర్ పెన్రోల్ రహి పశ్చిమ బెంగాల్లో అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్లో అతిపెద్ద టెక్నాలజీ హబ్ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. భారత్లోని రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధిని వేగవంతం చేయడానికి 1 మిలియన్ ఒప్పందం కుదిర్చింది.